ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో నలుగురు మృతి. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిపోయిన పిల్లలు. జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లిలో విషాదం. నాకు జోగులాంబ గద్వాల జిల్లా గురించి చదువుతుంటే నాకు నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అయ్యింది అభివృద్ధి అయ్యింది అభివృద్ధి అయ్యింది అంటున్నారు కదా. గజ్వేల్ అభివృద్ధి అయ్యింది, సిరిసిల్ల అభివృద్ధి అయ్యింది, సిద్దిపేట అభివృద్ధి అయ్యింది. ఇక కొన్ని కొన్ని కొంత కొన్ని కొన్ని జిల్లాలు కొంత అభివృద్ధి అయ్యి కొంత కాకుండా ఉన్నాయి. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అసలు అభివృద్ధికే నోచుకోలేదు. తెలుసా మీకు ఎంత నీచాది నీచమైన సిచ్యువేషన్లో ఉందో తెలుసా? అసలు మెయిన్ మన జోగులాంబ శక్తిపీఠమైనటువంటి మన జోగులాంబ అమ్మవారి టెంపుల్ డెవలప్ అవ్వలే. అక్కడ రోడ్లు చూడండి భయంకరంగా ఉంటాయి. నాకెట్లా తెలిసిందంటే నేను డేవిత్ లీడర్ ప్రోగ్రామ్, మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్లో డేవిత్ లీడర్ ప్రోగ్రాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్కడే అలంపూర్ పోయినప్పుడు అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు, మళ్ళీ దీని గురించి మాట్లాడితే ఒక్కొక్కడికి గుండె నొప్పి వస్తుంది. అసలు రోడ్లు అక్కడ ఎమ్మెల్యే పనిచేస్తుండా లేదా కూడా అర్థం కాదు. ఇటువంటి నీచాది నీచమైనటువంటి సిచ్యువేషన్ మనం ఉన్నాం. అలంపూర్ గద్వాల జిల్లా అయితే ఎంత వెనుకబడి ఉందో తెలుసా? ఎరికేనా మీకు? అసలు నోచుకోలే అభివృద్ధి కాదు చెప్పాలంటే. మరి అద్భుతంగా కొంగు బంగారంగా మన అత్యద్భుతమైనటువంటి శక్తిపీఠం ఉంది అందులో, అలంపూర్ జోగులాంబ టెంపుల్. ఎందుకు చేయలే మరి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఒక వన్ సైడ్ ఆఫ్ తెలంగాణ కాదు కదా, తెలంగాణ మొత్తం కదా అభివృద్ధి అవ్వాలి. ఇప్పుడు ఎట్లయితే దేశంలో తెలంగాణ ఒక భాగమో రాష్ట్రం ఒక భాగమో, అట్లనే తెలంగాణలో సిద్దిపేట, సిరిసిల్ల లేకపోతే గజ్వేలే కాదు కదా, మిగతావి చాలా ఉన్నాయి. దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి.